మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కేంద్రంలో తన పట్టా భూమిని ఎక్కడ అధికారులు తీసుకుంటారోననే బెంగతో మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు చెందిన రైతు డాకుగారి నారాయణ 65 సంవత్సరాలు ఇక బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రైతులు గురువారం తహసీల్దార్ ఆఫీసు వద్ద ఆందోళన చేశారు. పెద్ద శంకరంపేట రేగోడు రోడ్లోని మైసమ్మ గుడి సమీపంలో సర్వే నెంబర్ 271లో 5 ఎకరాల భూమి ఉంది. దీనిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని గతంలో రెవెన్యూ అధికారులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకు అప్పగించారు. ఇక సంబంధిత అధికారులు గత 3 నెలల కిందట ఆ భూమిని తమ ఆధీనంలోకి తీసుకు ట్లు అక్కడ బోర్డులు పాతారు. 4 రోజుల క్రితం నారాయణకు పిల్లల ద్వారా భూమి విషయం తెలిసింది. అప్పటి నుంచి నారాయణకు తన స్థలం ఎక్కడ పోతుందో అన్న బెంగ పట్టుకుంది. ఈ క్రమంలోనే నారాయణకు గుండెపోటు వచ్చి మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఇతర రైతులు తమ భూములు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆఫీసు వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ గ్రేసీబాయికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆమె పట్టా భూములు ఎవరివి తీసుకోరని ప్రభుత్వ భూమి మాత్రమే వారికి కేటాయించినట్టు స్పష్టం చేశారు. పట్టా భూములు ఉన్న రైతులు అధైర్యపడకుండా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు వీణా సుభాష్ గౌడ్, రైతులు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. టోటల్ విస్తీర్ణం 257 ఎకరాలు 18 గుంటలు విస్తీర్ణం ఉంది. మరి అందులో అసైనీస్ లేని భూమి కూడా వాళ్ళకి గతంలో 85 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే హుడా వాళ్ళు నిన్న మరి వాళ్ళకి అలాట్ చేశారనే ఉద్దేశంతో పొజిషన్లోకి వచ్చి వాళ్ళు అదంతా మొత్తం సదును చేసుకొని చూడగా మరి పబ్లిక్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి అందులో అసైనీస్ ఉన్నారని. మరి ఇమీడియట్లీ నేను ఆర్ఐ గారిని సర్వే గారిని పంపించి మరి ఆ వర్క్ స్టాప్ చేయడం జరిగింది. మరి తదుపరి ఉడావాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి మీకు అలాట్ చేసిన ల్యాండ్ కాకుండా పక్కకు జరిగారనే ఉద్దేశం మాకు ఆరోపణలు వచ్చినాయని. మరి క్లియర్గా మీకు వాళ్ళకి ఎక్కడైతే అలాట్ చేశారో అదే ల్యాండ్ వాళ్ళు చూపిస్తే దాంట్లోకే మేము వెళ్తాము పై అధికారులు అని చెప్పారు. ఏదున్నా పై అధికారులతో పర్మిషన్ తోటి మీకు అలాట్ చేసిన ల్యాండ్లోకే అసైన్